చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు మందుకొట్టి పాఠశాలకు హాజరయ్యాడు. అంతటితో ఆగకుండా విద్యార్థులను చితకబాద్యాడు. దీంతో విద్యార్థులు టీచర్ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుణ్ణి పాఠశాలలో నిర్బంధించి తాళం వేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని చెర్ల మండలం జీపీపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ హెచ్ఎం కృష్ణ మద్యం సేవించి పాఠశాలకు వచ్చి విద్యార్థుల్ని చితకబాదాడు. విద్యార్థులు భయపడి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుణ్ణి నిలదీశారు. తన వ్యక్తిగత సమస్యల కారణంగా తాను తాగి వచ్చానని, అసలు తాను మద్యం తాగలేదని మరోసారి ఇలా పొంతంలేని సమాధానాలు చెప్పాడు. అంతేకాకుండా పై అధికారులకు కంప్లైంట్ చేసుకుంటారా, చేసుకోండి, నాకేం కాదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. మీరు మద్యం తాగున్నారా లేదా చెప్పండి. మాట మీరు మద్యం తాగున్నారా లేదా, మీరు తాగున్నారా లేదా చెప్పండి. నాకు అవసరమే అవసరమేనండి. మాకు అవసరం లేదంటారా, మాకు అవసరం లేదంటారా. మీరు ఇప్పుడు టీచరు తాగి రావచ్చా లోనికి, టీచర్ రా తాగి రావచ్చా స్కూల్ లోనికి. ప్రతిరోజు పాఠశాలకు తాగి వచ్చి అక్కడ ఉన్న చెట్ల కొమ్మలను విరిచి తమను కొడుతున్నాడని విద్యార్థులు తెలిపారు. ఈ తాగుబోతు టీచరుంటే తమ పిల్లల్ని పాఠశాలకి పంపనే పంపమని తల్లిదండ్రులు ఖరాఖండిగా చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి విచారణ నిమిత్తం స్కూల్ కాంప్లెక్స్ నుండి ఒక ఉపాధ్యాయుని పంపించారు. వారికి కూడా సమాధానం చెప్పకుండా మద్యం మత్తులో ఉన్న టీచర్ అక్కడ నుండి జారుకున్నాడు. దాంతో ఉపాధ్యాయుడి తీరుపై విద్యాశాఖ అధికారులకు నివేదిక అందించారు. దీంతో సదరు హెచ్ఎంను డీఈఓ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.